కేనైన్ సాక్షి న్యూస్. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ 1000 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు ప్రజా ప్రతినిధులతో ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యమ్మ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో ఆయన చేసిన అసాధారణ సేవలను గుర్తింపుగా అక్టోబర్ 31న ఐక్యత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర పిలుపుతో దర్శిలో ఐక్యత ర్యాలీను నిర్వహించామని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు అవగాహన చేసుకుంటూ దేశ ఐక్యతను కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు. బూచేపల్లి వెంకయ్యమ్మ జెడ్పీ చైర్పర్సన్. భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. రాచరిక సంస్థానాలను భారతదేశంలో చేరేలా చేయటంలో, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచటంలో ఆయన చేసిన అసాధారణ కృషికి ఆయన జన్మదినమైన అక్టోబర్ 31న ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈరోజు దర్శిలో ఐక్యతా ర్యాలీని నిర్వహించడం కోసం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం కోసం చేసిన కృషిని, అలాగే ఆయన పదవి బాధ్యతలు నిర్వహించిన తీరు అవగాహన చేసుకుని దేశంలో ఐక్యతను కాపాడటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు పిలుపునిస్తూ ఉక్కు మనిషి జాతీయ సమైక్యత ప్రధాన శ్రీ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులర్పిస్తూ సెలవిస్తున్నాను.